శబరి ఎంగిలి తిన్న రాజు రాముడయ్యాడు. కానీ మన రాష్ట్రంలో ఆ రోజుకు ఉన్న దారుణమైన పరిస్థితులను గుర్తు చేసుకుంటే పటేల్ పట్వారీ సిస్టాలు కావచ్చు, లేకుంటే రెడ్డి కర్ణాల వ్యవస్థలు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కాలరాస్తూ నియంతృత్వ పాలనను ప్రజాపాలనగా మార్చి బడుగు బలహీన వర్గాల్ని గుండె కద్దుకొని మన అన్న ఎన్టీఆర్ దేవుడయ్యాడు మన కళ్ళకు. అక్కడే కాకుండా ప్రజా సొమ్ము ప్రజలకే చెందాలి అనే ఒక గొప్ప ఆలోచనతో 2 రూపాయలు కిలో బియ్యం అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ప్రజలకు అందేటట్టుగా వేసిన మొట్టమొదటి అడుగు మన అన్న నందమూరి తారక రామారావు గారిది. మరి దాంతోపాటు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మనిషికి మనిషే తోడవ్వాలి, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అన్నదానికంట మనిషికి మనిషే తోడవ్వాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విపత్తులు మనకు వచ్చినప్పుడు జోల పట్టుకొని గ్రామ గ్రామము టౌన్ టౌను సిటీ సిటీను గోడ వాడ తిరిగినప్పుడు ఆయనలో ఒక పెద్ద మానవతావాది కనపడుతూ మనకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏ రకంగా ఇవ్వాలనుకుంటున్నాడో కూడా మనకు ఆ రోజు జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతాయి. మరి అదే కాకుండా మహిళలు ఉన్నారు, ఆ రోజు మహిళలకు కూడా ఒక సమాన హక్కును కలిగించి ఇంట్లో తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది అని చెప్పి నమ్మి వాళ్లకు ఆస్తిలో సమాన హక్కుని కలిగించి ఒక అభ్యుదమైన ఆలోచనకు ఆయనకున్న ఆలోచన ఆయన బయటకు పెట్టారు. మరి అభ్యుదయంగా అంతా ఆయన ఆలోచన చేస్తే